హలో అండి అందరికీ నమస్తే భార్య అనే వార్తాపత్రిక కథకి స్వాగతం రచన సార్వాణి గారు ఈ కథ పెద్ద కథ అవటం వల్ల రెండు భాగాలుగా మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి ఇప్పుడు మొదటి భాగం వినేద్దాం వెంకట్రావు కాళ్ళు నేర్చుకుంటూ ఇంటికి వచ్చేసరికి ఎనిమిది గంటలు అయింది సైరన్ కుత వినిపిస్తుంది నిశ్శబ్దంగా ఉన్న చీకటిని చీలుస్తూ విరామం లేకుండా బయట వాకిట్లో మున్సిపాలిటీ లాంతర్ కాలుతుంది దగ్గరగా జారగిల వేసి ఉన్న తలుపులను తెరిచి వెంకట్రావు గదిలోనికి వచ్చి చూశాడు గదంతా చీకటిగా ఉంది గదిలో దీపం లేదు కమల కూడా లేదు వంటింట్లోకి వచ్చి చూశాడు కమల పొయ్యి రాజేస్తుంది ఊదుల గొట్టంతో ఎంత ఊదినా కట్టెలు అంటుకోవటం లేదు నిండా పొగే ఆ పొగంతా అతని కళ్ళల్లోనికి పోయేసరికి అతడు ఒక్క క్షణం కూడా అక్కడ నుంచోలేకపోయాడు వెంటనే బయటకు వచ్చి గట్టిగా అరిచాడు వంటపనిలో నిమగ్నురాలైన కమల అంతవరకు అతని రాకని గమనించలేదు అతని మాట వినిపించేసరికి త్రుళ్ళిపడింది గొట్టాన్ని అక్కడ పారవేసి భయపడుతూ బయటకు వచ్చింది వెంకట్రావు మండిపడుతున్నాడు మధ్యాహ్నం నుంచి ఏ గుర్రానికి పళ్ళు తోముతున్నావు ఇప్పుడు ఎంత అయిందో తెలుసా ఎనిమిది గంటలయింది ఇంతవరకు నువ్వు పోయి రాజేయలేదు ఎప్పుడు వండుతావు ఎప్పుడు అన్నం పెడతావు ఆఫీస్ నుంచి ఆకలితో వస్తే వేలకి కాస్త భోజనానికి నోచుకోలేనప్పుడు పెళ్లి చేసుకున్నందుకు ఉపయోగం ఏముంది పళ్ళు పటపటా కొరుతూ ఎక్కడలేని కోపాన్ని తెచ్చుకొని సముద్ర కెరటాలలాగా పరవళ్ళు తొక్కుతూ గట్టిగా అరిచాడు కమల గుమ్మం ప్రక్కగా తల ఉంచుకొని నిలబడి నిశ్శబ్దంగా ఉండిపోయింది మాట్లాడువేం గుడ్లగూబలాగా అప్పగించి చూసే బదులు సమాధానం చెప్పాడువు ఆమె వంక కండ్లెర్ర చేసి తీక్షణంగా చూశాడు ఆమె ఏదో చెప్పటానికి ప్రయత్నం చేసి చెప్పలేకపోయింది ఆ సమయంలో ఏం చెప్పినా అతడు మరీ రెచ్చిపోతాడు మెదలకుండా ఊరుకోవటమే మంచిదిగా అనిపించింది న్యాయం ఆమె పట్లే ఉన్నా ఆమె సమాధానం అతనికి రుచించదు తన మాట మీద తను నిలబడి అర్థం లేకుండా వాదిస్తాడు ఆమెలో సహనం సన్నగిల్లలేదు కాబట్టి అతని మనస్సును నొప్పించకుండా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆమె మనస్తత్వాన్ని అతడు కనీసం మనశ్శాంతిగా ఉన్నప్పుడైనా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయడు వణుకు అనుకువతో నిలబడి ఉన్న ఆమె వంక ఆమె ఆంతర్యంలో ఆవేదన తెలుసుకోలేడు అతడు న్యాయం మీద తిరుగుబాటు చేసినప్పుడు ధర్మాన్ని ధిక్కరించి నడిచినప్పుడు ఆమె మంచితనం అతన్ని క్షమిస్తుంది కానీ అతని ప్రవర్తన మారటమే లేదు అతనిలో పరివర్తన రావటమే లేదు పెళ్ళై రెండు సంవత్సరాలైంది వేళకి కడుపు నిండుగా భోజనం రోజు ఒక్కటి చూపించు నన్ను ఈ విధంగా బాధ పెడుతున్నందుకు నిన్నేం చేయాలో నాకు అర్థం కావటం లేదు మధ్యాహ్నం నుంచి ఏం చేస్తున్నావు అతని కోపం చల్లరలేదు అతనికి కోపం పెరిగిన కొలతి ఆమెకు శాంతం అధికమవుతుంది ఆమె పెదాలు వణుకుతూ ఉన్నా హృదయం భయంతో బెదురుతూ ఉన్నా క్షమ ఆమెతో క్షణించలేదు క్షమ ఆమెలో క్షీణించలేదు ఏ వినిపించటం లేదా ఎవరికి చెప్తున్నాను అనుకుంటున్నావు నాకు మతిపోయి వాగుతున్నాను అనుకుంటున్నావా నన్ను రెచ్చగొట్టడం నీకు ఇష్టం అనుకుంటాను అసలు నిన్ను అనవలసిన ఆ రోజు నేను చెప్పినప్పుడు మా అమ్మ వింటే ఇన్ని బాధలు నాకెందుకుండేవి ఆఖరి వాక్యం అతడు చాలాసార్లు అన్నాడు ఆ విధంగా అనటం అతనికి కొత్తమీ కాదు ఒకరోజు రాత్రి పుచ్చ పువ్వులాగా వెన్నెల విరక్కాస్తున్నప్పుడు కాచిన వెన్నెల్లాగా యవ్వనం మెరుగుతున్నప్పుడు చందమామ ఆమెను చూసి వెక్కిరించింది అంతకుముందే అతడు ఘర్షణపడి వెళ్ళిపోయాడు లేదు జీవితానికి సుఖం లేదు అతడు తిరస్కరించి వెళ్తున్నప్పుడు కాళ్ల మీద పడి ఏడ్చింది కన్నీరుతో పాదాలను తడిపింది అతని హృదయం కదల్లేదు అర్ధరాత్రి ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు అతడు చీకటిలో ప్రయాణం చేస్తున్నాడేమో అని భయపడింది కిటికీ తలుపులు వేసి గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూనే ఉంది తెల్లవరిన తర్వాత వెంకట్రావు నీరసంగా వచ్చి మంచం మీద కూర్చున్నాడు మళ్ళా వెళ్ళి కాళ్ల మీద పడి విలపించింది మీరు కోరుకుంటున్న సుఖం నా వల్ల లభ్యం కావటం లేదని అనవసరంగా మీరు బాధపడుతున్నారు రాత్రిళ్ళు తిరిగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి మీరు వెళ్తున్న చీకట్లో వెలుతురు లేదు అంది అతడు వినిపించుకోలేదు నిర్లక్ష్యంగా తూలనాడి కళ్ళు మూసుకొని నిద్రపోయాడు జరిగిన సంఘటనలు మదిలో మెదలేసరికి ఆమె త్రుళ్ళిపడింది లోపల నుంచి వస్తున్న దుఃఖాన్ని బయటకు కనిపించనీయకుండా చేసి వంటింట్లోకి వెళ్ళబోయింది ఎంత నిర్లక్ష్యం ఎంత గీర్వానం అడిగిన దానికి సమాధానం చెప్పడానికి నీకు ఓపిక లేదన్నమాట మూడు పూటలు తింటున్న అన్నం అంతా ఏమవుతుంది నీ వంట అవసరం లేదు నీవు అవసరం లేదు గబగబా బయటకు నడుస్తున్న అతనికి అడ్డుగా వచ్చి నిలబడి కళ్ళల్లో పడుతున్న ముంగురులని పైకి ఎగదోసి అతని కళ్ళల్లోనికి జాలిగా చూసింది అది కాదండి కట్టెలు లేవని మీరు వెళ్లే ముందు చెప్పాను మీరు తెస్తారని ఇంతవరకు చూశాను ఎంతసేపటి వరకు రాకపోతే అరగంట ముందే బేడ పెట్టి కట్టెలు తెప్పించాను మెల్లగా జడుస్తూ జడుస్తూ అంది నెలకింకా నాలుగు రోజులుంది మూడు సలకల కట్టెలు అప్పుడే అయిపోయాయా అసలు నీకు కట్టెలను సరిగ్గా కాల్చటం తెలుస్తే కదూ ఇంత చిన్న వయసులో నిన్ను కట్టుకోవటం వల్ల ఇన్ని అవంతరాలు సంభవించాయి అతడు మామూలు పాటే మొదలుపెట్టాడు ఒక్కరగంటలో పూర్తి చేస్తాను ఎక్కడికి వెళ్ళకండి ప్రతిమలాడుకుంది కళ్ళని ఒత్తుకుంటూ దీనంగా అతని వంక మరొకసారి చూసింది అతడి వినిపించుకోలేదు ఆమెను తప్పించుకొని ముందుకు సాగిపోయాడు ఇటు చూడండి ఆలస్యంగా వంట చేయటం తప్పే ఈ విషయంలో నా తప్పని ఒప్పుకుంటున్నాను నన్ను ఎన్ని తిట్టినా కొట్టినా సహిస్తాను మీరు నన్ను క్షమించకపోయినా బాధపడను అన్నం తినకుండా మాత్రం వెళ్ళకండి వీధి గుమ్మం దగ్గరికి వచ్చి భర్తను పిలిచింది అతడు వెనక్కి తిరిగైనా చూడలేదు అతడు కనిపించే వరకు చూసి సందు మలుపు తిరిగిన వెంటనే వీధి తలుపులు వేసి లోపలికి వెళ్ళిపోయింది బళ్ళ మీద నవ్వుతూ నిలబడి ఉన్న కృష్ణుని విగ్రహం కనిపించింది ఒక్కసారిగా బావురుమని ఏడ్చింది నా తప్పే ఉందని నాకు ఈ శిక్ష పరమాత్మ వారికి నా వల్ల బాధ మిగులుతున్నప్పుడు నన్ను ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నావు ఆమె చాలాసేపటి వరకు విగ్రహం ముందు నిలబడిపోయింది వంటిళ్ళు విషయం జ్ఞాపకం వచ్చిన వెంటనే అక్కడి నుండి కదిలి వంటింట్లోకి వచ్చింది కట్టెలు అంటుకుంటున్నాయి తపాలాలోని ఎసరు మరుగుతుంది మండుతున్న కట్టెలని నీళ్లతో ఆర్పి పొయ్యి మీద ఉన్న తపాలా దించేసింది వంటిళ్లు గొళ్ళెం పెట్టి గదిలోనికి వచ్చి అద్దం ముందు నిలబడింది అద్దంలో పడుతున్న ప్రతిబింబంలో తన మనస్సును చూడాలని ప్రయత్నం చేసింది అద్దంలో ఆమెకు కనిపించేది తన స్వరూపం మాత్రమే కళ్ళ వెనుక ఉన్న బాధ హృదయం చాటున నిరాశ మనస్సు మాటిన నిస్పృహ ఆమె అందాన్ని మాయం చేస్తున్నాయి శుష్కించిపోయిన శరీరం పీక్కుపోయిన మొహం పాలిపోయిన పెదాలు లోతుకుపోయిన కళ్ళు కమల ఒక్కసారిగా కంపించుకొనిపోయింది బరువుగా బాధ లోపల మూలిగింది ఆమె గురించి అతడేమీ అడగడు అతనికి ఏమి పట్టనట్టు మెదలకుండా ఊరుకుంటాడు ఆమె అన్నం తింటున్నది లేనిది ఆరోగ్యంగా ఉంటున్నది లేనిది ఏదీ గమనించడు తన భర్త కాస్త దగ్గితే చాలు అమ్మబాబోయ్ అని గుండెలు బాదుకుంటుంది జలుబు చేసి జ్వరం కొద్దిగా వస్తే చాలు త్వరగా తగ్గించమని వేయి దేవుళ్ళకి మొక్కుకుంటుంది అతడు బాధపడుతున్నప్పుడు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా భర్త కోసం రాత్రింబవళ్ళు సేవ చేస్తుంది కమల నుంచి వచ్చి మంచం మీద ఒత్తిగిల్లింది పెళ్లి రోజు తీయించుకున్న ఫోటో ఎదురకుండా కనిపించింది ఆమె ఆ శుభ సమయంలో అతని ప్రక్కగా నవ్వుతూ నిలబడింది ఆ ఫోటో చూస్తున్నప్పుడు అతని హృదయానికి దగ్గరగా చేరి జీవితంలో భాగస్వామి అయ్యి అలాగే ఎప్పుడూ నవ్వుతూ గడిచిపోవాలని ఆశపడేది ఇప్పుడు తన ఆశలన్నీ అడియాసలయ్యాయి తప్పించుకుని తిరుగుతున్న తన భర్తను తిరిగి మానవునిగా మార్చాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆమెకు చీకటి మిగులుతుంది ఆ చీకటిలో ఆశ నలిగి నిరాశగా మారి నిర్వేదిస్తుంది ఆలోచిస్తూ కళ్ళు మూసింది కొంచెం సేపటికి బయట తలుపులు తడుతున్న శబ్దం వినిపించేసరికి లేచి తొందరగా వెళ్ళి తలుపులు తీసింది అతడు ఏమీ మాట్లాడకుండా వచ్చి మంచం మీద కూర్చున్నాడు అప్పటికి చాలా ప్రొద్దుపోయింది బయట ఏ శబ్దమూ వినిపించటం లేదు లైటు ఆర్పి ప్రక్క మీద ప్రక్కగా ఒరిగి కళ్ళు మూశాడు వీధి తలుపులు గడియవేసి కమల మంచం దగ్గరికి వచ్చి నుంచింది అతడు అటువైపుకు ముఖం పెట్టి నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు చెక్కిళ్ల మీదుగా కారుతున్న కన్నీటిని పంట చెంగుతో ఒత్తుకొని బాగా దగ్గరగా వచ్చి చూసింది అతని కళ్ళు తెరిచే ఉన్నాయి నా తప్పులుంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను నేను ఈరోజు చేసిన పొరపాటుకు చాలా బాధపడుతున్నాను నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను మీరు వచ్చేవాళ్ళకి వంట చేసి ఉంచుతాను అతని చుబుకాన్ని తన చేతితో పట్టుకొని తన వైపుకు ముఖం తెప్పి దీనంగా అతనికి కళ్ళల్లోనికి చూసి బ్రతిమలాడుకుంది అతడు ఆమె చేతిని విసురుగా విదిలించి వేసి విసుక్కుంటూ ప్రక్కకు తిరిగాడు ఇటు చూడండి పెళ్లి రోజున అగ్ని ముందు మీరు చేసిన బాసలన్నీ మర్చిపోయారా అరుంధతి నక్షత్రాన్ని చూసి నన్ను కూడా చూడమని చెప్పి మీ మనస్సులో మీరు అనుకున్న విషయాలన్నీ విస్మరించారా ఆమె అక్కడే నిలబడి నిర్లిప్తంగా చూస్తుంది నన్ను బ్రతకనియ తలుచుకుంటే ఇక్కడ నుండి తక్షణం వెళ్ళు పుండు మీద కారం చల్లి మనస్సును రగిలించి తలుచుకుంటే నీ ఇష్టం దురుసుగా లేచి కూర్చొని దీనంగా నిలబడి ఉన్న ఆమె వైపు తీక్షణంగా చూశాడు అవును మిమ్మల్ని కష్టపడుతున్నాను మీరు సుఖంగా ఉండండి అక్కడి నుంచి వసారాలోనికి వచ్చి చింకిచాపరుచుకొని ఆలోచిస్తూ నిద్రపోయింది వెంకట్రావు లేచేసరికి కమల ఇంకా నిద్రపోతూనే ఉంది అతడు మండిపడుతూ వసారలోనికి వచ్చి పరిశీలించాడు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న కమలని తట్టి లేపాడు ఆమె ఒళ్ళు వెచ్చగా కాలిపోతుంది కమల మెల్లగా కళ్ళు తెరిచి చూసింది కోపంగా ఉన్న భట్టను చూసి హడలిపోతూ లేవబోయింది తెల్లవార్లు చలిలో చావకపోతే ఇంట్లో వచ్చి పండుకోకూడదు చలిలో నిద్రపోతే జ్వరం వస్తుందన్న సంగతి కూడా తెలియదు నీకు నీవు మనిషివా పశువా ముఖం మరొక వైపుకు పెట్టి ఇష్టం వచ్చినట్టు దూషించాడు ఆమె లేవటానికి ప్రయత్నం చేసింది చాలా నీరసించిపోయింది విపరీతమైన తలనొప్పి మెల్లిగా లేచి నొప్పిని లెక్క చేయకుండా గోడని ఆధారంగా చేసుకొని వంటింట్లోకి అతి కష్టం మీద వెళ్ళింది ఇదంతా చూస్తూ చూడనట్లు నటిస్తున్న అతడు అక్కడే నిర్లక్ష్యంగా నిలబడిపోయాడు భళ్ళుమని శబ్దం వినిపించేసరికి అతడు వంటింట్లోకి వచ్చి చూశాడు ఆమె స్పృహ తప్పి పడిపోయి ఉంది నొసటి మీద కుడికన్ను కొంచెం రక్తం చెమురుతుంది మొహం మీద కాసిని చన్నీళ్లు చల్లాడు ఆమె కళ్ళు తెరిచి చూసింది జ్వరం వచ్చిన సంగతి తెలుసుండి కూడా నిన్నెవరు వంటింట్లోకి వెళ్ళమన్నారు జ్వరాలని ముద్రపెట్టుకుని తర్వాత మా ప్రాణాలు తీయటానిక లేచి గదిలోకి వెళ్ళి పడుకో జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఇంకా హింసిస్తూనే ఉన్నాడు లేవలేని పరిస్థితిలో ఉన్న ఆమెను మంచం వరకు తీసుకుని వెళ్లకుండా అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాడు నెమ్మదిగా లేచి కనుబొమ్మలపై కారుతున్న నెత్తురుని తుడుచుకొని గోడలని పట్టుకుని గదిలోనికి వచ్చి మంచం మీద వాలిపోయింది ఒక గంట పోయిన తర్వాత మందు తీసుకుని వచ్చాడు వచ్చే జీతాలు మందులకే సరిపోతే ఇహ బ్రతికినట్టే మనం జాగ్రత్తలో ఉంటే జ్వరాలు ఎందుకు వస్తాయి సీసా అక్కడ పెట్టి ఆఫీస్కు వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు కమల కళ్ళు తెరిచి చూసింది ఎవరూ కనిపించలేదు ఇంట్లో ఎవరూ లేరు జ్వరం తీవ్రంగా ఉన్నా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఒక్క నిమిషం భర్త బాధపడుతూ ఉంటే భార్య హృదయం తల్లడిల్లిపోతుంది అతన్ని కనిపెట్టుకుని స్వస్థత చేకూరే వరకు అహర్నిశలు సేవ చేయటానికి ఎంతమాత్రం వెనుకాడదు మరి తన భర్త అటువంటివాడు కాదు అందుకు ఆమె విచారించటం లేదు తను బాధపడుతున్నందుకు అతన్ని బాధపడమని ఆమె కోరుకోవటం లేదు జ్వరంలో ఉన్నప్పుడు ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళినందుకు ఆమె కొంచెమైనా విచారించటం లేదు ఆ రోజు వంట చేసి పెట్టలేకపోయినందుకు హోటల్ భోజనం హోటల్ భోజనం తింటే తన భర్త ఆరోగ్యం చెడిపోతుందని విచారించింది తనకు జ్వరం వచ్చిందని అతడు బాధపడతాడేమో అని వాపోయింది తన భర్త సుఖం కోసం వెంటనే జ్వరం తగ్గిపోవాలని మనసులో అనుకుంది సుఖం లేదు జీవితానికి ఇక సుఖం లేదు తనని చూసినప్పుడల్లా భర్త అంటున్న మాటలు మదిలో మెదిలాయి అవును వారికి నా వల్ల సుఖం లేదు అటువంటప్పుడు నేను ఎందుకు బ్రతకాలి నేనుంటే వారికి బాధ మిగులుతున్నప్పుడు బ్రతికి ప్రయోజనం ఏముంది నన్ను అసహించుకొని తప్పుకుంటూ తిరుగుతున్నప్పుడు నేనెందుకు ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోకూడదు మరణం త్వరగా సంభవిస్తే పూర్తిగా వారికి నేను కనిపించకుండా వెళ్ళిపోతే ఈ ప్రపంచానికి దూరంగా తరలిపోతే అప్పుడు వారు సుఖపడతారేమో వారికప్పుడు సంపూర్ణ మనశ్శాంతి లభ్యమవుతుందేమో దూరమైన తర్వాత వారి మనస్సు మారితే నేను కావాలని కోరుకుంటారు వారు తిరిగి మనిషిగా మారుతారు అంతరాత్మ నుంచి విడిపోయిన అంధకారాన్ని చూసి వారు భయపడితే వారికి జ్వరం వస్తుంది జ్వరంలో కమల నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు వారి మాటలు నాకు వినిపిస్తాయి పైనుంచి వారికి నేను కనిపించకుండా ఎట్లా పిలవగలను పిలిస్తే వారు వస్తే ఇంకేముంది అంత పని జరగకూడదు నేను బ్రతకాలి బ్రతికుండే వారిని రక్షించుకోవాలి ఎప్పటికైనా వారు మంచి అవుతారు మంచిగా వారి మనస్సు మారుతుంది బల్ల మీద ఉన్న సీసా తీసుకుని గడగడ మందు త్రాగింది హృదయాన్ని తేలికపరుచుకుంది ఆలోచనలన్నీ తొలగించింది సాయంత్రం అయ్యేసరికి జ్వరం కొంచెం తగ్గుముహం పట్టింది వెంకట్రావు భోజనాలయంలో సుస్తుగా భోజనం చేసి ఇంటికి వచ్చాడు కమల మంచం మీద కూర్చొనుంది భోజనం చేశారా మెల్లగా అంది నా గొడవ నీకెందుకు ముందు నీ జ్వరం గురించి జాగ్రత్త పడు నా జ్వరం తగ్గిపోయింది మీరేమీ ఆందోళన పడకండి మీరు రెండు రోజులు హోటల్ భోజనం తింటే అజీర్తి చేస్తుంది అమ్మకు ఉత్తరం రాస్తే వస్తుంది నా ఆరోగ్యం గురించి నీవేమీ ఆందోళన పడనవసరం లేదు వేళకి తిండి పెట్టలేని ఇల్లు కంటే ఆ హోటలే నయం నిన్నొక్కరోజు ఆలస్యమైంది ఇంతకుముందు ఎప్పుడైనా ఆలస్యమైందా చెప్పండి ఒక్కసారి తప్పు చేస్తే చాలదు వెయ్యిసార్లు చేయాలా మీరు కొంచెం ఆలోచించి చెప్పండి ఇందులో నా తప్పే ఉంది కట్టెలు లేకపోవటం వల్ల ఆలస్యమైంది నిన్నెవ్వరూ సమర్థించమని చెప్పలేదు నోరు మూసుకొని నిద్రపో నోటుకొచ్చింది వాగితే జ్వరం మరీ తీవ్రమవుతుంది అతను లేచి మడత మంచం వాల్చుకొని నడుం వాల్చాడు ఏమండి నేనంటే మీకెందుకండి అంత కోపం మీ కళ్ళకి దయ్యంలాగా భూతంలాగా కనిపిస్తున్నానా పొడిగా నవ్వి ఒత్తిగిల్లింది అతను సమాధానం చెప్పలేదు తెల్లవారేసరికి కమల జ్వరం పూర్తిగా తగ్గిపోయింది ప్రొద్దున్నే లేచి మొహం కడుక్కొని పొయ్యి రాజేసింది వెంకట్రావు దంత ప్రక్షాళనం పూర్తి చేసుకొని వచ్చేసరికి కమ్మని కాఫీ తయారు చేసి ఇచ్చింది అట్లాగే బలం తెచ్చుకుంటూ పది గంటలు ముందే వంట పూర్తి చేసింది అతను మాట్లాడకుండా భోజనం పూర్తి చేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు సాయంత్రం పెందరాలి వంట పని ముగించింది ఆలస్యమైతే దుమదుమలాడతాడని తెలుసుండి ఆరు గంటలు కాకుండా అన్నీ సిద్ధం చేసి పెట్టింది వేడి నీళ్ళు పెట్టుకుని శుభ్రంగా స్నానం చేసి అందమైన చీర ధరించి అతను వచ్చేసరికి అందాల రాసిగా కనిపించాలని ఆశపడింది పెట్టెంత వెతికినా ఒక్క మంచి చీర కూడా కనిపించలేదు పెళ్ళైన తర్వాత అతడు ఆమెకి ఒక్క చీర కూడా కొనలేదు ప్రస్తుతం రెండు చీరలున్నాయి ఒక చీర కట్టుకుంటే రెండవ చీర ఉత్తుక్కొని ఉంచవలసి ఉంటుంది రెండు ముతక చీరలు ఆ రెండు చీరలతో అతి కష్టం మీద కాలక్షేపణ చేస్తూ వస్తుంది ఆమెకు బొత్తిగా బట్టలు లేవన్న సంగతి అతనికి తెలుసు ఇంట్లో ఏమైనా ఖరీదైన బట్టలుంటే తీసుకొని వెళ్ళిపోతాడు వాటిని ఎవరికి ఇస్తున్నారు అని అడిగితే వాళ్ళు హూనమయ్యేటట్టు కొడతాడు ప్రధానానికి పెట్టిన ఖరీదైన చీరలు ఎప్పుడో తీసుకొని వెళ్ళిపోయాడు ఆమె ఏమి అనదు తన చొక్కాకి కాస్త చెనుగు పడితే వెంటనే కొత్త బట్టలు కుట్టించుకుంటాడు ఆమెకు బట్టలు లేకపోయినా చీరలకి చాలా ఇబ్బంది పడుతున్నా అతనికి జ్ఞాపకం ఉండదు ఆమె జ్ఞాపకం చేయదు అంతా నీ చీరలకే పోయాలా అంటాడు అంచేతం మెదలకుండా ఊరుకుంటుంది స్నానం చేసి ఉతికిన నీలరంగు చీర తీసి కట్టుకుంది తలదువ్వుకొని నందివర్ధన పువ్వులు సిగల తురుముకొని భర్త కోసం ఎదురుచూస్తూ ఉంది అనుకున్న టైం కంటే వెంకట్రావు ఆరు కాకుండానే వచ్చేశాడు భోజనానికి వచ్చి కూర్చున్నాడు ఆమె ఒంట్లో ఎలా ఉంది మధ్యాహ్నం భోజనం తిన్నదా అని ఏమీ అడగలేదు విఘ్నేశ్వరుడిలాగా కంచెం ముందు కూర్చొని దిమాకులు చేయటం మొదలుపెట్టాడు ఆమె వడ్డన పూర్తి చేసి పక్కగా ఒదిగి నిలబడింది ఇది కూర కషాయమా ఇంత ఉప్పు వేసి కూరని విషం చేయకపోతే కాస్త తగ్గించి చావకూడదు కూర గిన్నె అవతలికి విసిరగొట్టి రసం కలుపుకొని నాలుగు మెతుకులు తిని కంచం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆ రోజు అతడు ఎంతో సంతోషిస్తాడని ఆశించింది విసిరివేసిన గిన్నెను తీస్తూ వెళ్ళిపోతున్న అతని వంక చూసింది అతడు మళ్ళా వెనక్కి తిరిగి కూడా చూడలేదు కూర రుచి చూసింది ఎక్కువగా ఉప్పు కసంగా లేదు కొంచెం ఎక్కువైంది అదైనా అన్నంలో కలుపుకుంటే సరిపోతుంది ఆ కాస్త దానికి ఇంత రాద్ధాంతం చేసి వెళ్ళిపోవాలా చిన్న పొరపాటు జరిగితే చాలు సర్దుకొని ఊరుకోడు మీద విరుచుకొని పడటం బాగా నేర్చుకున్నాడు ఏదో వంక పెట్టి తప్పులను కల్పించి ఆమెను నిందించకుండా ఉండని రోజంటూ లేదు అతడు ఎంత నిందించినా హింసించినా ఆమె పల్లెత్తు మాట కూడా అనదు ఆ మర్నాడు కూతురిని చూద్దామని పాలకొల్లు నుంచి కమల తల్లి సుందరమ్మ బిజవాడ వచ్చింది కూతురు ఇంట్లో దిగింది రావటంతో కమలను చూసి నిర్ఘాంతపోయింది పెళ్లి కాకముందు తెల్లగా బొద్దుగా ఉండేది ఇప్పుడు శరీరం నల్లబడిపోయింది వళ్ళు కూడా చాలా వరకు తీసిపోయింది సుందరమ్మ కూతుర్ని కావులించుకొని బావురు మంది ఎముకలు లెక్కపట్టొచ్చు ఇంత శల్యమైపోయావు తెల్లటి శరీరం ఎంత నల్లబడిపోయిందో చూడు సరిగ్గా చూడటం లేదా కన్నీరు తుడుచుకుంటూ కూతుర్ని అడిగింది వారు నాకు ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు బాగా చూస్తున్నారు ఈ మధ్య జ్వరం పడి లేవటం వల్ల నీరసంగా ఉంది అంతే తేలిగ్గా అంది ఇంత నీరసంతో వంట చేస్తే ఎందుకు పనికి రాకుండా పోతావు పాలకొళ్ళు తీసుకొని వెళ్తాను నాలుగు రోజులుండి వద్దు కానీ అంది తల్లి పర్వాలేదు ఇక్కడ బాగానే ఉంది వంట చేసుకోగలను రెండు రోజులు ఈ వాళ్ళకంతో వంట చేసేవంటే మళ్ళా మంచం పట్టడానిక నా మాట విను అల్లుడి గారితో నేను చెప్తాలే వద్దమ్మా వారికి హోటల్ భోజనం బొత్తిగా సరిపడదు వేళ్ళకి తిండి ఉండదు ఆరోగ్యం పాడవుతుంది అయితే వారిని కూడా పదిహేను రోజులు సెలవు రమ్మను అంది తల్లి వారికి సెలవు ఇవ్వరు అనవసరంగా నీవు బాధపడుతున్నావు కానీ నా ఒంట్లో కులాసాగానే ఉంది సరే నీ ఇష్టం అబ్బాయి వచ్చిన తర్వాత అడిగి కనుక్కుంటాను అటువంటి పనులు చేసి నన్ను బాధపెట్టకు క్రిందకు వంగి గది ఊడుస్తున్న కమల పమిట చెంగు తొలగింది సుందరమ్మ బోసురు మంటున్న కూతురు మెడ చూసి నిర్ఘాంతపోయింది బాల తొడుగు పెట్టిన చంద్రహారాలు గుళ్ళ పేరు ఏమయ్యాయి పోని బంగారు గాజులు ఏమయ్యాయి ఒక చెత్త కూడా చేతికి కనిపించటం లేదే ఇదంతా చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది కూతుర్ని నిలదీసి అడిగింది అన్ని పెట్టెలో ఉన్నాయమ్మా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చని పెట్టెలో పెట్టాను అతి సునాయాసంగా అబద్ధమాడింది నాకు నమ్మకం చాలకుండా ఉందే పెట్టు తీసి చూపించు అమ్మా నా మీద నీకు నమ్మకం లేదు కదూ ఏమోనమ్మా నీవేదో మనస్సులో పెట్టుకొని చెప్పటానికి భయపడుతున్నావు ఈ ఇంట్లో నీకేదో అన్యాయం జరుగుతుంది లేకపోతే నీవింత మర్యాద పెట్టుకొని నలిగిపోవు ఈ ఇంట్లో నాకేమీ అన్యాయం జరగటం లేదు అంత తేలిగ్గా అనకమ్మా నా ఇల్లు నాకెప్పుడు స్వర్గంలాగా ఉంటుంది ఈ ఇల్లు నరక కూపమైనా నీ మంచితనం స్వర్గం అనిపిస్తుంది నీ కళ్ళ వెనుక బాధ నీ మనస్సులో విచారం దాయటానికి ప్రయత్నం చేస్తున్నావు ఈ విషయం గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదమ్మా నేను సుఖంగా బ్రతుకుతున్నప్పుడు అనవసరపు సంగతులు చర్చించటం దేనికి చెల్లి బాగుందా తమ్ముడు శ్రద్ధగా చదువుకుంటున్నాడా అందరం బాగానే ఉన్నాము నీవే ఈ విధంగా అయిపోయావు చెల్లి నిన్ను చూస్తే బావురుమని ఏడుస్తుంది తమ్ముడు నీ వాలకం చూసి ఆనవాళ్ళు కూడా పట్టలేడు నా మాట విను ఒక్క వారం రోజులుండే వచ్చేయచ్చును సుందరమ్మ ఎంత చెప్పినా కమల వినిపించుకోలేదు అంతట్లో వెంకట్రావు కూరగాయలు తీసుకొని వచ్చాడు సుందరమ్మని చూడనట్లు వెనక్కు తిరిగి వెళ్ళిపోబోయాడు సుందరమ్మ అతన్ని పిలిచింది కమల తన గురించి ఏమైనా అడుగుతుందేమో అని గజగజ వణికిపోతూ ఆత్రంగా ప్రక్కన వెళ్ళి నిలబడింది అమ్మాయిని తీసుకొని వెళ్ళమంటారా సుందరమ్మ వసారాలోనికి వచ్చి వెంకట్రావుని అడిగింది వెళ్లేది నేను కాదు కదా అటువంటప్పుడు నా ఉంది ఇక్కడ దానికి ఉండటానికి ఇష్టం లేకపోతే నిరభ్యంతరంగా తీసుకొని వెళ్ళొచ్చును చాలా కటువుగా మాట్లాడి అక్కడి నుండి నిష్క్రమించాడు సుందరమ్మ ఏదో అనబోయింది కమల అక్కడికి తొందరగా వచ్చి వారించింది ఇప్పుడంతా అర్థమైంది నిన్ను కష్టపెట్టే నిజాన్ని దాయాలని ప్రయత్నం చేస్తున్నావు మంచివాడని బుద్ధిమంతుడని చదువుకున్నవాడని బోలడంత కట్నం ఇచ్చి చేసినందుకు ప్రతిఫలం నిన్ను ఉసూరు పెట్టటం పైగా ఇచ్చిన నగలన్నీ అమ్ముకొని తినటం ఇది ధర్మంగా ఉందా అమ్మా అటువంటి మాటలు అని నన్ను బాధపెట్టకమ్మా వారేం చేశారని అనవసరంగా అనటం నిన్నీ గతికి తెచ్చింది చాలదా నిన్నంత కష్టపెడుతూ ఉంటే పైగా ఏమీ అనొద్దు అంటావా నీవిప్పటి కాలం మనిషివి కాదు సత్యకాలంలో ఉండవలసిన దానివి అతడు రాని నిలదీసి అడుగుతాను అతని హృదయమా రాతి బండా కట్టుకున్న ఇల్లాలు ఒక అనాథ కుమిలి కుమిలి రోధిస్తూ ఉంటే బక్కశల్యమై చావు బ్రతుకుల మధ్య నలిగిపోతూ ఉంటే ఊరుకోమంటావా సుందరమ్మకి ఉధృతంగా కోపం వచ్చింది నేను బ్రతకటం నీకు ఇష్టం లేకపోతే ఆ ప్రయత్నం చెయ్యి ఎంతో శాంతంగా దుఃఖాన్ని అణిచిపెట్టుకుంటూ మెల్లగా అంటూ తల వంచుకుంది సుందరమ్మ కమలని హృదయానికి హత్తుకొని కమల కళ్ళల్లో కదులుతున్న కన్నీరుని చూసి బావురుమణి అడిచింది పిచ్చితల్లి నిన్ను అర్థం చేసుకోలేకపోయాను భర్త ఎంత హింసించినా అతన్ని దైవంగా ఆరాధించబట్టే ధర్మం ఇంతవరకు నిలబడి ఉంది నీ ధర్మాన్ని నీవు కష్ట కష్టనిష్ఠూరాలకి సహించి నిలబెట్టుకోగలుగుతున్నావు నిన్ను భగవంతుడు ఎప్పటికైనా రక్షిస్తాడమ్మా కమల కన్నీరును తుడుస్తూ బుజ్జగించింది అమ్మా అంటూ కమల తల్లిని గట్టిగా వాటేసుకుని సంతోషంతో ఉప్పొంగిపోయింది ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు